అవని ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, అసలు మన ఇల్లు నిర్మాణం చేసుకున్న తర్వాత దాంట్లో మన వాటరు ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి, ఎలా ఉండాలి, స్లోప్ ఎలా ఉండాలి అనేది ఈరోజు టాపిక్. గుంతలు ఎక్కడ ఉండాలి, గుట్టలు ఎక్కడ ఉండాలి అనేది కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. ఇది ఒక మన ఇల్లు. తూర్పు, ఇది ఒక మన ఇల్లు అనుకుందాం. దీనికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం, ఈ విధంగా మన యొక్క ఇంటికి వాటరు ఎక్కడి నుంచి ఎట్లా పోవాలి. సామాన్యంగా మనం ఎవరిని అడిగినా, ఎవరు చెప్పినా, ఈ నైరుతి నుంచి ఈశాన్యం భాగం వరకు వాటర్ స్లోగా ఉండాలి, పోవాలని అంటాం. అయితే ఆ రకంగా ఎలాంటి కొలతలు ఉండాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇక్కడ 2 ఇంచులు ఉంటే ఇక్కడ 2 ఇంచులు ఉండాలి, ఇక్కడ 2 ఇంచులు ఉండాలి, ఇక్కడ 1.5 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 0.5 ఉండాలి, ఇక్కడ 0 ఉండాలి, ఇక్కడ 0.5 ఉండాలి, ఇక్కడ 0.5 ఉండాలి, 0.5 ఇంచు. ఇక్కడ 1.5 ఇంచు, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 0.5 ఇంచు, ఇక్కడ 0, ఇక్కడ 1.5 ఇంచు. ఈ విధంగా స్లోపు ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ నైరుతిలో 2 ఇంచులు ఉంటే ఇక్కడ 1.5 ఉండాలి, ఇక్కడ వాయువ్యంకి వచ్చే వరకు 1 ఇంచు ఉండాలి. ఇట్లే ఇదే విధంగా ఈ దక్షిణ వైపుకు ఇక్కడ 2 ఇంచులు ఉంటే ఇక్కడ 2 ఇంచులు ఉండాలి, ఇక్కడ 1.5 ఉండాలి, ఇక్కడ 0.5 ఇంచు ఉండాలి. ఈ విధంగా ఈ ఈశాన్యం వచ్చే వరకు 0 కావాలి, 0 లెవెల్ కావాలి, ఇది మొత్తం 0. అయితే ఇక్కడ ఈ వాటర్ అంతా ఇట్ల ఇట్ల పడి ఇడికి రావాలి, ఈ వాటర్ ఇక్కడ రావాలి, ఇది బ్రహ్మస్థానం. అయితే ఇక్కడ గుంతలు, ఇక్కడ గుంతలు ఉండొచ్చు ఇక్కడ ఇటుపక్క, కానీ ఇక్కడ ఎత్తైన గుట్టలు, గుట్టల ప్రదేశం ఉండకూడదు. అదేవిధంగా ఈశాన్యంలో గుట్టలు ఉండకూడదు, గుంతలు మాత్రం ఉండొచ్చు. ఇదే రకంగా నైరుతిలో గుట్టలు ఉండొచ్చు, పెద్ద పెద్ద గుట్టలు మనకు ఉండొచ్చు. ఇది వాటర్ అంటే నీళ్ళు, మన ఇంట్లో నుంచి నీళ్ళు బయటికి ఎలా పోవాలి అనేది ఈరోజు టాపిక్. కాబట్టి దీన్ని చూసి, దీన్ని మీ ఇంట్లో చూసుకొని, మీ ఇంటి పరిసర ప్రాంతాలు, మీ ఇంట్లో మీరే వాస్తు చూసుకొని, ఈ యొక్క చాట్ చూసుకొని, మీరే సరైన పద్ధతిలో చేసి మీరు మీ ఇంటిని చక్కదిద్దుతారని కోరుతూ, నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి షేర్ చేసి లైక్ చేయగలరని కోరుతూ, మరి అసలు వాటర్ గురించి తెలుసుకున్నాం మనం. వాటర్ అంటే బోరు,
బోరు కానీ నల్ల కానీ అది. ఈ వాటరు వచ్చే బోరుకెళ్ళి బోరు వస్తుంది కాబట్టి బోరు ఇక్కడేయాలి, నల్ల ఎక్కడ ఫిట్ చేసుకోవాలి మనం అనేది నెక్స్ట్ టాపిక్లో తెలుసుకుందాం.